ఎందుకంటే సక్సెస్ మీట్లో చాలా టైం ఉంటుంది మాట్లాడడానికి సక్సెస్ మీట్ అంటే అర్థం చేసుకోండి సినిమా మధ్యాహ్నం చూసి వచ్చి మాట్లాడుతున్నట్టు ఏం చెప్తున్నా మీరు వినండి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రేమ గురించి మాట్లాడదాం ఒక పది నిమిషాలే మాట్లాడదాం క్లియర్గా మాట్లాడతాం తాగుదాం హిట్టు హిట్టు కొట్టి హిట్టు కొట్టి తాగుదాం ఇప్పుడు కాదు సో వినండి ఫస్ట్ ప్రేమ గురించి మాట్లాడదాం చాలామంది నేను లవ్ చేస్తున్న ఒకరిని అంటారు దానికి క్యాలిక్యులేషన్ ఏందో తెలుసా ఫస్ట్ అందంగా ఉందా లేదా అని చూస్తారు నెక్స్ట్ ఇంకొక కేటగిరీ ఉంటుంది డబ్బున్నోళ్ళా కాదా చూస్తారు ఇంకో కేటగిరీ ఉంది మన కాస్టా కాదా అని చూస్తారు ఇంకో కేటగిరీ ఇంకా ఇట్లా రకరకాల కేటగిరీలు ఉంటాయి ఈ ఏఈ లేకుండా అన్కండిషనల్గా ప్రేమించినప్పుడే ప్రేమ్ ఆడి కథ ఈ సినిమా అట్లాంటి వాళ్ళు బయట ఉండరు మనందరం ప్రేమ పేరుతో దాన్ని పొల్యూట్ చేసుకొని ఎంతో కొంత పొల్యూటెడే ఉంటుంది పెళ్లి విషయానికి వస్తే ఇంకొకటి ఉంటుంది సో అవేవి లేనోడే ప్రేమ్ నేను మీకు ఫస్ట్ పది నిమిషాల్లో సినిమాలో ఏం జరగకపోతుందో నేను మీకు చెప్తా సో ప్రేమ్ అనేటుని ఒక షీల్డ్ లాగా ఒక గాడెస్ లాగా ఒక మదర్ జాగ్రత్తగా పెంచుకుంటూ సింగిల్ మదర్ వాడికి వాళ్ళ మదర్ తప్ప ఎవరు లేరు వాళ్ళ అమ్మతో పెరుగుతున్న వాడికి ఒక షీల్డ్ లాగా ఉన్న వాళ్ళ మదర్ ఒకరోజు వీడు అడుగుతాడు ఎందుకు నాన్న నైట్ అంతా నా బర్త్డే పెయింటింగ్ చేస్తున్నావు అంటే అమ్మ నువ్వు నీ అంత బాగా నన్ను ఎవ్వరు చూసుకోరు కదా అమ్మ అంటే వాళ్ళ అమ్మకు తెలుసు తను చనిపోతున్నట్టు ఇంకో రెండు నెలల్లో ఒకటే మాట ఉంటుంది నాన్న మనల్ని ఎవరి మనం ఎవరిని ప్రేమించినా వాళ్ళు మనల్ని తిరిగి ప్రేమిస్తారు అన్కండిషనల్లీ సో నువ్వు అందరినీ ప్రేమించు అని చెప్తుంది పాపం కొద్ది రోజుల తర్వాత చనిపోతుంది వీడు అనాథ అయిపోతాడు వీడి కుంది ఒకటే బాధ వీళ్ళమ్మ లేదు నా అనేటోళ్ళు లేరు వాళ్ళమ్మ చెప్పింది ఒకటే ఎవరినైనా ప్రేమి ఎక్కడనో ఒక దగ్గర నేను నీకు దొరుకుతా అదే కండిషన్ మీద వాడు వాళ్ళ అమ్మని ఎత్తుక్కుంటూ స్టార్ట్ చేసిన జర్నీయే పాగల్ అండ్ మీకు చెప్తున్న కన్ఫ్యూజన్ ఏం లేదు ఆ నెక్స్ట్ జరగబోయేదే సినిమా ప్రిపేర్ అయిపోండి అండ్ ఇప్పుడు చెప్తా టీం గురించి నాకు అది అండి ఫస్ట్ రాజుగారు ఐ థింక్ రాజుగారు వెళ్ళిపోయినట్టున్నారా ఉన్నారా సో రాజుగారు ఈ సినిమాని మేము ఐదు రూపాయల్లో తీద్దాం అనుకున్నాం అయిననే అయినంతలతను దీన్ని పది రూపాయలు పెట్టి తీసి లేదరా ఈ సీన్ ఇంకా బాగా చేయండి లేదరా ఇది బాగుంది సీన్ మీరు ఇంకా కొంచెం గ్రాండ్గా చేయండి అనుకొని సినిమాని పది మెట్లు ఎక్కించిన వ్యక్తి అయినా థ్యాంక్ యూ రాజుగారు థ్యాంక్ యూ సో మచ్